నమస్తే. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అదృష్టం అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుంది, కానీ ఆ అదృష్టాన్ని ప్రతిసారి మీకు అందిస్తుంది ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. రత్నాలకున్న ప్రాముఖ్యత ఏంటి, రత్నాలు ధరించడం వల్ల మనకి ఎలా అదృష్టం కలిసి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలపడానికై మనతో పాటు ప్రముఖ రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి డాక్టర్ ఎంఎం రజా గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. అమ్మా నమస్కారం. టీఎన్ఎన్ ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మేక్ ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్ బై వేరింగ్ ఓర్ ఫేవరబుల్ జెమ్స్టోన్స్. ప్రయత్నాలు చేస్తున్నాము, అన్ని దాంట్లో సఫలం అవ్వడం లేదు, ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి, చాలా బాధపడిపోతారు. అలాంటి పని పూర్తి అవ్వాలంటే ఒక పరిష్కారం అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క తాళంకి ఒక కీ ఉంటుంది. అలాంటి మా లైఫ్లో ఉండే కష్టాలకి కూడా కీ మాదిరి పనిచేయడమే ఈ రత్నాలు. కాబట్టి మీరు కూడా మీ గురించి తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇది మూడు డీటెయిల్స్ ఉన్నాను మాత్రమే కాల్ చేయండి. ఇది లేకునే వాళ్ళు నేరుగా రాగలరు చాలా బాగా. ఎందుకంటే ఇలాంటి లైవ్ షోస్లో మేము జాతకం తెలియచేయాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అవసరం ఉంటుంది. లేఖన పక్షంలో చేతిరేఖలు పట్టి చూసి చెప్పడం కాబట్టి ఇలాంటి వాళ్ళు మాత్రమే మీకు కాల్ చేయండి. ఓకే సార్. సార్ కొంతమంది చదువులో వెనుకబడి ఉంటారు కదా, దానికి గల కారణాలు ఏంటంటారు? ఒకవేళ జాతకంలో బుధగ్రహం స్థితి బాగా లేకపోతే ఆ సమయంలో స్టూడెంట్కి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మెమోరీ పవర్ తగ్గిపోవడం. కారణం ఏంటి, బుధగ్రహం అనేసరికి మా బుద్ధికి అధిపతి, అంటే బుద్ధికి కంట్రోల్ చేసేవాడు. థింకింగ్ పవర్ తగ్గిపోతుంది, మెమోరీ పవర్ వెళ్ళిపోతుంది, లాస్ అవుతుంది. ఎంత కష్టపడి చదివితే కూడాను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి అన్ని మర్చిపోవడం, ఎగ్జామ్లు రాయడం మర్చిపోవడం, ఈ విధంగా ఆటంకాలు వస్తాయి. ఒకటి రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఒకవేళ గురుగ్రహం బాగా లేకపోతే, జ్ఞానం ఉండరు కదా, జ్ఞానకారకుడు గురుగ్రహంకి జ్ఞానకారకుడు విద్యాకారకుడు అంటారు. సో ఆ విధంగా చదువులో ఆటంకాలు వస్తాయి. ఒకవేళ గురుస్థితి బాగలేదనుకోండి, చదువులో బ్రేకప్, బ్యాక్ క్లాస్ రావడము, బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్కి వెళ్ళడం లేదు, ఆటంకాలు వస్తున్నాయి, డిగ్రీ చేసాం పీజీకి వెళ్ళాలి అవడం లేదు, ఇవన్నీ ఆటంకాలు వస్తాయి. బికాస్ ఒకవేళ గురుగ్రహం బాగా లేకపోతే. సో కన్క్లూజన్ ఏంటి, బుధగ్రహం గురుగ్రహం ఈ రెండు గ్రహాలు బాగా లేకపోతేనే చదువులు ఆటంకాలు వస్తాయి. ఒకవేళ అలాంటి దోషం జాతకంలో ఉంటే రత్నశాస్త్రం ద్వారా పరిహారం చేసుకుంటే ఆ బుద్ధి బలం పెరిగిపోతుంది, జ్ఞాపకశక్తి పెరిగిపోతుంది, జ్ఞానం పెరిగిపోతుంది, చదువులో ముందుకు వస్తారు. ఆ విధంగా ఉంటుంది మేడం. ఓకే సార్. కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లత గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. ఓకే, పేరు చెప్తారా? సుమన్. సుమన్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25 ఆగస్ట్. ఓకే. 1987. 25 ఆగస్ట్ 1987. అవునండి. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తారా? 8:30 AM. మార్నింగ్ అండి? అవునండి, మార్నింగ్ 8:30. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తారా? హుజరాబాద్ అండి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. అమ్మా నమస్కారం. నమస్తే అండి. అమ్మా చెప్పండి, మీ వారు జన్మించిన రోజు మంగళవారం తెలుసా మీకు? అవునండి. పుబ్బ నక్షత్రం జన్మించారు, సింహరాశి, జాతకంలో కాలసర్ప దోషం ఉంది, లైఫ్ సెటిల్మెంట్ లేదమ్మా ఇది వరకు. లైఫ్లో ఆయన చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. కన్యా లగ్నం వచ్చింది, లగ్నంలో కేతు, అదేవిధంగా మీనరాశిని సప్తంలో రాహు, ఈ రాహు కేతు మధ్యలో 7 గ్రహాలు పడిపోయింది. మేము ఇదివరకు డిస్కస్ చేసాము కాలసప దోషంలో 12 రకాలు ఉంటాయని చెప్పి. కానీ సుమన్ అనే పేరు ఏదైతే మీరు ఇచ్చారు మీ ఆయన పేరులో జాతకం చూసుకుంటే, ఆయన జాతకంలో అనంత కాలసర్ప దోషం అంటారు. మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, చంచనత్వం ఉంటుంది, డైలమాలో ఉంటారు, ఏం పని చేయాలి అర్థం అవ్వట్లేదు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్టర్నేటివ్ సోర్స్ ఎక్కువ వెతుకుంటారు, ఆ పని చేసిన కలిసి రాలేదు, డ్రైవింగ్ పని వీళ్ళని కలిసి రాలేదు, ఈ పని చేసిన కలిసి రాలేదు, ఇవన్నీ ఆటంకాలు ఎక్కువ వస్తాయి, డిప్రెషన్ కూడా ఉంటుంది. ఒకటి. సెకండరీ మీ ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయమ్మా, ఎందుకంటే దెర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అంటారు, ఆటంకాలు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా జాతకంలో శుక్రస్థితి బాగలేదు. శుక్రగ్రహం అనేసరికి మీ ఆయన జాతకంలో లక్ష్మీకారకుడు, లక్ష్మి డబ్బిచ్చేవాడు, అలాంటి శుక్రగ్రహం బాగా లేకుండా మీ ఆయనకి లక్ష్మిలో 0 ఉందమ్మా, లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు, ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. అదేవిధంగా లగ్నాధిపతి బుధ కూడా బాగలేదు. బుధ బాగలేకపోతే నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో గుర్తింపు, నో స్టేటస్, ఇవన్నీ ఆటంకాలు మీ వారు జాతకంలో ఉంది. అది కూడా వచ్చేసి 2011 నుంచి అయితే చాలా దారుణం ఉంది. ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఆయన చాలా సఫర్ అవుతున్నారమ్మా.
ఈ కష్టాలు ఇంకా 2.5 ఇయర్స్ ముందుకు పోతాయి. కారణం ఏంటంటే మీ ఆయన జాతకంలో అర్ధాశం శని దోషం నడుస్తూ ఉంది. కానీ ఇలాంటి దోషం నుంచి ముందుకు రావాలంటే మీరు చేయాల్సిన పని, ఒకటి తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎంబ్రాయిడర్ అంటారు, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఈ రెండు రత్నం కలిపి పెడితే 2015 జూన్ తర్వాత చాలా బాగుంటారు. ఒక చిన్న ఇక్కడ తెలియచేయాలి, మీరు అనుకోవచ్చు ఇంకా 2.5 ఇయర్స్ బాగలేదు కదండి, శనికి ప్రభావం ఉంది కాబట్టి ఇంకా ఆటంకాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇలాంటి దోషం ఉంటే కూడా పరిహారం చేసుకుని ముందుకు వస్తాము. చిన్న ఉదాహరణ ఇస్తున్నాను, ఒక ఫీవర్ జ్వరం వచ్చేస్తే కొన్ని జ్వరాలు 3 రోజులకు ఉంటాయి, కొన్ని జ్వరాలు 1 వారాలు ఉంటాయి, కొన్ని జ్వరాలు 1 వీక్ ఉంటుంది, 10 డేస్ ఉంటుంది. కానీ మేము మందు తీసుకుంటే, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మాకు ఆ ఇబ్బంది కలగకుండా మేము ముందుకు వస్తాము. అదేవిధంగా మీ ఆయన జాతకం దోషం ఉంటే కూడాను నేను చెప్పిన రెమెడీ ఫాలో అవుతే ఆటంకాలు రాకుండా లైఫ్లో మీరు ప్రశాంతంగా ముందుకు వస్తారు కాబట్టి మీరు ట్రై చేయండి, చాలా హ్యాపీ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారో కాల్ తీసుకుందాం. హలో హలో హలో. ఓకే అండి, మీరు కాల్ చేసినప్పుడు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి, అలా అయితే డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడచ్చు. అయితే సార్, కొంతమంది ఎప్పుడు చూసినా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, చిన్న విషయానికి కూడా చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు, అలా ఎందుకు? అది ఎందుకంటే చూడండి, ఇప్పుడు అకార్డింగ్ టు గ్రహాలు చంద్రగ్రహం అంటారు కదా, చంద్రగ్రహం అనేసరికి మనోకారక, మా మైండ్ నడిపించేవాడు, మా మూడ్ స్వింగ్స్ అన్నీ నడిపించేవాడు చంద్రగ్రహం. ఒకవేళ జాతకంలో చంద్రగ్రహం బాగా లేకపోతే కన్ఫ్యూజన్సు, డిప్రెషన్ను, టెన్షను, నేను సరిగా తీసుకోలేకపోవడము, చిరాగులు, భయం అన్నీ వచ్చేస్తాయి బికాస్ చంద్రగ్రహం బాగా లేకపోతే. ఆ చంద్రగ్రహం కోసము తెలుగులో స్వాతిముత్యం, ఇంగ్లీష్లో కేశీపల్లి అంటారు, అది పెట్టిస్తే దానికి రెక్టిఫై, దానికి పరిష్కారం అంటారు. ఆ విధంగా పెట్టుకుంటే ఆ డిప్రెషన్ పోతుంది, ప్రశాంతగా మనశాంతగా సంతోషం ముందుకు వస్తారు. మనశాంతి కావాలి, ప్రశాంతి కావాలంటే మీరు కోట్లు కూడా ఇస్తే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ అలాంటి ప్రశాంతి మనశాంతి ఇచ్చేది మీకు రత్నాలు. ఇలాంటివి పెట్టుకుని చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో. నమస్తే అండి, మీ పేరు? రాము అండి నా పేరు. ఓకే రామ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 24 మార్చ్ 1991. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తారా? తెలీదు మేడం. తెలీదా? ఓకే, అయితే సార్ తో మాట్లాడండి. సార్ మార్నింగ్ జన్మించారా, ఈవినింగ్ ఏమైనా ఐడియా ఉందా మీకు? మార్నింగ్ అనుకుంటానండి. ఓకే చెప్పండి, వాట్ ఇస్ యువర్ క్వశ్చన్? సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయిందండి. జాబ్ ఆటంకాల? జాబ్ రావట్లేదు, నాకు ఏం అర్థం కాలేదు. ఏం టెన్షన్ పడకండి, అన్ని అన్ని అర్థాలు అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. జన్మించిన రోజు సండే అండి, పునర్వసనం జన్మించారు మీరు, మిథున రాశి వచ్చింది, లగ్నం చూసుకుంటే మేష లగ్నం, లగ్నాధిపతి కుజుడు చూసుకుంటే చంద్రదశ, చంద్రమంగళ యోగం ఉంది, మంచి ధైర్యం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది, నాయకత్వం, కమాండింగ్ కూడా అన్నీ ఉన్నాయి. కానీ జాతకంలో రవి స్థితి బాగలేదు, రవి బాగలేకపోతే కొంచెం ఇన్స్టెబిలిటీ, జాబ్ పరంగా ఆటంకాలు పెడతాడు. నేను నిన్న డిస్కస్ చేశాను, ఒకవేళ జాతకంలో రవి గ్రహం బాగా లేకపోతే ఆ సమయంలో జాబ్ పరంగా ఆటంకాలు వస్తాయి, చదువు కంప్లీట్ అయిపోతుంది, జాబ్కి ట్రయల్ చేస్తారు, వస్తుంది అనుకునే అనేసరి కట్ అవ్వడము, ఇంట్రీస్లో ఫెయిల్ అవ్వడం, ఈ విధంగా దోషం వస్తుంది. అదేవిధంగా గురువు కూడా బాగలేదండి, గురువు బాగలేకపోతే ధనుకారకుడు కదా, మంచి ప్రాస్పరిటీ ఇచ్చేవాడు, డెవలప్మెంట్ ఇచ్చేవాడు. ఈ రెండు గ్రహాలకి బలం పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. మీరు చేయాల్సిన పని దానికోసము కనక పుష్యరాగం, దాంతోపాటు కెంపు, ఇంగ్లీష్లో రూబీ అంటారు, ఈ రెండత్నం కలిపి పెట్టుకుంటే 2015 జూన్ విత్ఇన్ 2-3 మంత్స్ లోపల మీకు మంచి జాబ్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ నేను ఒకటే తెలియజేశాను రాము గారు, జాబ్ రావడం వేరే, ఆ వచ్చిన జాబ్ మీకు స్థిరంగా ఒక స్టెబిలిటీగా ఉండడం వేరే. అంటే కొంతమంది చూసే ఉంటాము, జాబ్ చేస్తారంటారు, 1 మంత్ జాబ్ చేశారు మానేశారు, 2 మంత్స్ జాబ్ చేశారు మానేశారు, 6 మంత్ ఒక ప్లేస్లో కాదు, జంపింగ్ జపాన్ అంటారు కదా, ఆ కంపెనీ జంప్ చేశాము, ఈ కంపెనీ ఆ కంపెనీ జంప్ చేశాను, ఇలాంటి వాళ్ళు మానేస్తూనే ఉంటారు. అలా జరగకుండా ఒక రాజ మార్గంలో వెళ్ళేదానికి రత్నాలు ఉపయోగం పడతాయి. ఇలాంటివి మీరు రత్నశాస్త్రం పాటిస్తే దానికి మీకు ఫలితం ఏమంటే జాబ్ వచ్చేస్తుంది లేదని కాదు, ఈ రత్నశాస్త్రం పెట్టుకుంటే అనాహుత జరగకుండా లైఫ్లో ఒక కంపెనీలో ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడే ప్రమోషన్స్, అక్కడే శాలరీ హైక్ అవ్వడం కానీ అన్ని రకాలు అక్కడే మీకు సౌకర్యాలు మీకు దొరుకుతాయి కాబట్టి ఇలాంటివి మీరు పాటిస్తే చాలా హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. సార్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రెజీనా. ఓకే రెజీనా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? లేదండి, నేను ఆల్రెడీ చూడని కన్సల్ట్ అయ్యాను. ఓకే. నాకు చాలా బాగా అనిపించింది, అంటే నాకు చాలా యూజ్ అయింది సార్ ఇచ్చిన స్టోన్ వల్ల. ఓకే అమ్మా, మీ పేరేంటమ్మా చెప్పారు?
అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు మా దగ్గరికి? నేను 1 మంత్ బ్యాక్ వచ్చానండి. మీరు నాకు ఎంజాయ్ స్టోన్ ఇచ్చారు. వెరీ గుడ్. ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? చాలా బాగుంది సార్, చాలా యూస్ఫుల్ గా ఉంది నాకు ఆ స్టోన్. చాలా థ్యాంక్ యూ సార్, మీ బ్లెసింగ్ ఎప్పుడు నాకు ఉండాలి సార్. తప్పకుండా తప్పకుండా అమ్మ, ఎప్పుడు మమ్మల్ని ఆశీస్సులు అనుకుంటాను. నాకు కూడా కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది, నేను మీ ఆఫీస్ కి రావాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మ, మా నంబర్స్ ఉన్నాయి కదా, మా నంబర్స్ కి కాల్ చేసుకుని రండి. మీలాంటి చాలా మంది బ్లెసింగ్స్ కావాలండి. ఎప్పుడు ఉంటాయి అమ్మ, ఎప్పుడు ఉంటాయి మా ఆశీస్సులు. మీతో హ్యాపీగా ఉండండి ఆల్వేస్. మే గాడ్ బ్లెస్ యూ అమ్మ, మే గాడ్ బ్లెస్ యూ. చూడండి, నేను మార్నింగ్ కూడా నేను వేరే ఛానల్ ప్రోగ్రామ్ ఇస్తుంటే ఇలాంటి ఒకరు కాల్ చేసి చెప్పారు, 6 మంత్ బ్యాక్ మీ దగ్గరికి వచ్చాము, ఇలాంటి మ్యారేజ్ ప్రాబ్లమ్ ఉండే, మ్యారేజ్ జరిగింది, మా నాన్నగారికి రిటైర్డ్ అయ్యింది అన్నీ, అంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉందంటే చాలా సంతోషం, చాలా హ్యాపీగా అని చెప్పి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయండి, ఆ కష్టం నుంచి ముందుకు రావాలంటే ఒక పరిష్కారం, అన్ని రకాల పరిష్కారంలో ఒక పవర్ఫుల్ రెమెడీగా ఈ రత్నాలు పనిచేస్తాయి కాబట్టి ఇలాంటి పార్టీస్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎనీవే అమ్మ, ఎప్పుడు మా బ్లెస్సింగ్ మీతో ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అయితే సార్, కొంతమందికి మ్యారేజ్ చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కదా, అలా ఎందుకు? ఒకవేళ జాతకంలో కుజగ్రహ స్థితి బాగా లేకపోవడం వల్ల, శుక్రగ్రహం బాగా లేకపోతే మ్యారేజ్లో ఆటంకాలు వస్తాయి. కుజగ్రహం బాగా లేకపోతే కొంచెం ఆరోగ్యం నేచరు, గొడవలు, టెన్షన్స్, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ రావడము, ఆవేశం వచ్చేస్తుంది, సడన్గా రియాక్షన్ అయిపోతారు, నిర్ణయాలు కూడా సడన్గా తీసుకుంటారు. చూడండి, చాలామంది చూసే ఉంటాము, మ్యారేజ్ అయ్యి 6 మంత్ అయింది, కోర్ట్ కేసు వేసేసారు, డైవోర్స్కి అప్లై చేశారు, అంటే ఆవేశం. ఎందుకంటే ప్రతి ఒక్క సంసారంలో కొంచెం గొడవలు వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ గ్రహాలనే దాని కారణం ఉంటుంది. మాలాంటి ప్లేసెస్కి ఒక, ఎందుకంటే ఒక వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ కావాలి, చిన్న కౌన్సిలింగ్ మాదిరి, కౌన్సిలింగ్ అని కాదు, ఒక ఇన్ఫర్మేషన్స్, మీ జాతకంలో దోషం ఉంది అందుకనే మీకు మైండ్ ఇలా పనిచేస్తుంది, ఇలా కోపం వస్తుంది, కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి, ఇలా మీరు ఎలా చేసుకోవాలని చెప్పిన తర్వాత దానికి పరిహారం చెప్పొచ్చు. అదేవిధంగా శుక్ర కూడా బాగా లేకపోతే కొంచెం లగ్జరీ లైఫ్లో ఆటంకాలు వచ్చేస్తాయి, కొంచెం హారబుల్ లైఫ్ రావడము, ఇల్నెస్, ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. దీనికి కారణము శుక్ర అండ్ కుజగ్రహమే. ఈ చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు వస్తే కూడా దాని కారణమే గ్రహాలు. లైఫ్లో హ్యాపీ ఉన్నదాని కారణమే గ్రహాలు. ఉన్నత స్థానం వెళ్ళాలంటే కూడాను గ్రహాలే కారణము, కింద వెళ్ళాలంటే గ్రహాలే కారణం. అలాంటి గ్రహాలకి బలం కోసము రత్నశాస్త్రం, ఇలాంటి రత్నశాస్త్రం మీరు పాటిస్తే లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు వస్తారు. మీరు అడిగిన ప్రశ్న మ్యారేజెస్లో ఏ విధంగా అని చెప్పి మీరు అడిగారు కదా ప్రశ్న, ఆ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి కుజగ్రహం బాగా లేకపోతే ఒకవేళ, అదేవిధంగా శుక్రగ్రహం బాగా లేకపోతే ఇలాంటి ఆటంకాలు వస్తాయి. సో జాతకం చూసిన తర్వాత ఏంటి, వాళ్ళకి ఆరోగ్యం నేచర్ ఏమైనా వస్తుందా, ఆవేశం ఏమైనా ఉందా, తొందరగా నిర్ణయం ఏమైనా తీసుకుంటున్నారా, కోపం పడుతున్నారా, మిషన్ వివరంగా చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఈ రత్నాలు పెట్టిస్తే తప్పకుండా లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్. సార్, కుజదోషం అంటే ఏంటి? కుజదోషం అనేసరికి అలా ఇందాక మేము డిస్కస్ చేసాము, ఒకవేళ లగ్నంలో కుజ రావడం కానీ, ధనస్థానం 2nd ప్లేస్ కుజ రావడం కానీ, అదేవిధంగా 4th ప్లేస్లో, అదేవిధంగా 7th అండ్ 8th, అదేవిధంగా వచ్చేసి 12th హౌస్ అంటారు. ఇలాంటి 6 ప్లేసెస్లో ఒకవేళ కుజుడు రాగలిగితే ఆ సమయంలో కుజదోషం అంటారు. కుజదోషం అనేసరికి కుజదోషంతో ఉండే వాళ్ళకి నేను మ్యారేజ్ చేయాలని ఒక సంప్రదాయం ప్రకారం చెప్తారు, కానీ దానికి పరిష్కారం కూడా ఉంటుంది. అంటే జాతకం అంతా వివరంగా చూసిన తర్వాత ఫస్ట్ బనానా ట్రీకి కానీ, ఒక పీపుల్ ట్రీకి కానీ దానికి మ్యారేజ్ చేసి తర్వాత మ్యారేజ్ చేయడం, అది దోషం పోతుందని చెప్పి ఒక శాస్త్రం పట్టి చెప్తారు కాబట్టి అలాంటి పాటిస్తే లైఫ్ హ్యాపీగా వెళ్తారు. కుజదోషం అనేసరికి కుజుడు అనేసరికి ఒక ఎనర్జెటిక్ అండి, ఎలక్ట్రిక్ షాక్ అంటారు కదా, ఆ విధంగా కొంచెం ఆరోగ్యం నేచరు, ఇందాక చెప్పాను కదా ఆవేశము, తొందరగా రియాక్షన్ అయిపోవడము, ఒక బ్లడ్ సడన్గా వాళ్ళకి రియాక్ట్ అయిపోతుంది. కొంతమంది చూసే ఉంటాం మేము, ఏదైనా చిన్నగా మాట్లాడితే వాళ్ళు పైకి ఎక్కిపోతారు, ఏంటి చెప్తున్నా, బీపీ అంటారు కదా, బ్లడ్ ప్రెషర్ అంటారు కదా, అలాంటి రావడం కారణమే కుజగ్రహం. ఇలాంటి స్థితి బాగలేకపోతే ఆటంకాలు వస్తాయి. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవీంద్ర ప్రసాద్ అండి. ఓకే రవీంద్ర ప్రసాద్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా పేరు నాలుగు నుంచి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 7/1965. మరి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళొకసారి చెప్తారా? 28/7/1965. 28/7/1965. అవునండి. ఓకే, మీ టైం ఆఫ్ బర్త్ చెప్తారా? 9:05 PM. మార్నింగ్ అండి? నైట్ అండి, పిఎం. ఓకే ఓకే, పిఎం నైట్. ఓకే, ఫైన్. ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తారా? హైదరాబాద్ అండి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్తే సార్, మీకు మీ టీవీ లైవ్ సార్ డైలీ చూస్తుంటాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కలిసింది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జన్మించిన రోజు బుధవారం తెలుసా మీకు? అవునండి. పుష్యమి నక్షత్రము కర్కటక రాశి జన్మించారు మీరు. అవును సార్. అదేవిధంగా మీరు జన్మించిన నక్షత్రం కూడా చూసుకుంటే, ఇక్కడ లగ్నం చూసుకుంటే కుంభ లగ్నం వచ్చింది, లగ్నంలో శని వక్రించారండి. అదేవిధంగా ధనస్థానం గురువు వచ్చేసి రాహుతో కలిసారండి. ధనస్థానం గురువు రాహుతో కలవడం వల్ల ప్రతి మీరు చేసే ప్రతి ఒక్క వర్క్లో ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి.
పని దగ్గరకు వచ్చి ఆగిపోవడం, పోస్ట్పోన్ అవ్వడం, డిలే అవ్వడం, చేతికి వచ్చి నోటికి లేదు, ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే మీ జాతకానికి యోగా కారకుడు మంచిగా యోగం ఇచ్చేవాడు, శుక్రగ్రహం బాగలేదు. శుక్రగ్రహం అనేసరికి లక్ష్మీ కారకుడు, డబ్బిచ్చేవాడు. వీనస్ ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ మనీ. మీ జాతకంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు హెల్త్ పరంగా కూడా ట్రబుల్ ఉందండి మీకు. కొంచెము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, హెడ్ఏక్ కూడా వస్తుంది మీకు. ఈ విధంగా మీకు దోషము జాతకంలో. అదేవిధంగా బుధుడు కూడా బాగలేదండి. బుధ బాగలేకపోతే లైఫ్లో స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. కానీ చాలా కష్టం పడుతున్నారు, లైఫ్లో సెటిల్మెంట్ రాలేదండి, ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. దాని నుంచి మీరు ముందుకు రావాలంటే చేయాల్సిన పని, తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో శ్వేతపుష్పరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. రెండరత్నం కలిపి పెడితే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఒకటి తెలియచేయాలంటే మీకు 50 ఏళ్ళు అయింది, లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు. కారణం ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? శుక్రగ్రహం బాగలేకుండా ఆర్థిక సమస్యలు వచ్చాయి. బుధగ్రహం బాగలేకుండా స్టెబిలిటీ పోయింది, డెవలప్మెంట్ పోయింది, థింకింగ్ పవర్ తగ్గిపోయింది. ఆయనకి చాలా కష్టాలు మిగిలే లైఫ్లో. ఆ విధంగా హెల్త్ కూడా బాగునట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అష్టంలో కూడా కుజుడు రావడం వల్ల కొంచెం బ్లడ్కి సంబంధించి ట్రబుల్స్ రావడం, డిస్టర్బెన్సు, ఇంట్లో కూడా పరిస్థితి బాగలేదు. ఇవన్నీ కష్టాలు ఆయన లైఫ్లో ఉన్నాయి. దాని నుంచి ముందుకు రావాలంటే రత్నశాస్త్రం ద్వారా ఆయన పరిహారం చేసుకుంటే లైఫ్లో సంతోషం, హ్యాపీగా ముందుకు వస్తారు. ఇంకొక చిన్నగా తెలియచేయాలంటే చాలామంది రకరకాల రెమెడీస్ ఫాలో అవుతారు. నిన్న కూడా నేను చూసిన అపాయింట్మెంట్స్లో ఒక దాదాపు 15 మెంబర్స్ పైన ఆల్రెడీ వాళ్ళంతా పేరు కరెక్షన్ చేసుకొని న్యూమరాలజీ పరంగా అదేవిధంగా అన్ని ఎవరో స్వామీజీ చెప్పారు, పూజలు చేసి హోమాలు చేసి అన్నీ చేసి ఫెయిల్యూర్ అయిన దగ్గర వచ్చారు. అది ఏదో టీవీలో చూసాం సార్, మీ యాడ్ చాలా బాగా నచ్చింది మాకు, చాలామంది మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, అండ్ వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనే క్యాప్షన్ కూడా మాకు చాలా నచ్చింది. మీ దగ్గర వచ్చాము కానీ మీ దగ్గర మేము ఇచ్చిన కూడా మా దగ్గర ఫీజు లేదు, అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అన్నీ వాళ్ళు చాలా బాధపెట్టారు. అంటే చాలా బాగా నేను అడిగాను వాళ్ళకి, ఏంటి మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు మీరు అంటే, ఒక ఏదైనా మీరు శాస్త్రం పాటించాలంటే మేము చెప్పాలి రీజన్. ఇప్పుడు ఇందాక ఒకరు కాల్ చేశారు, మేము చెప్పాము బుధగ్రహం బాగలేదు, స్టెబిలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ పోయింది, శుక్ర బాగలేకుండా ఆటంకాలు వస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు వదిలేసి అయినా వేరే పేరు మార్చుకుంటే ఏంటి, గ్రహం మార్చేస్తే ఏంటి, ఊరు మార్చేస్తే ఏంటి, మీకు ఎలా మీరు బాగుపడతారు? మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, టోటల్ యూనివర్స్ మొత్తం ప్రపంచం ఉంది కదా, గ్రహాల చేతిలోనే ఉంది. ఈ మా ప్రపంచంలో గ్రహాలు అంటే మంచి జరిగేదానికి కూడా గ్రహాలే కారణం, షటిది కూడా గ్రహాలే కారణం. ప్రతి బ్యాడ్ లక్ కానీ గుడ్ లక్ కానీ చూడండి, మేము చూసే ఉంటాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎవరైనా కొంచెం బాగున్నారంటే ఆయన వదిలేమని స్టార్ బాగుంది అంటారు. వాట్ ఈస్ దట్ మీన్? స్టార్ బాగుంది అంటే అర్థం ఏంటి? గ్రహాలు ఫేవర్లా ఉంటే ఆయన చేసే ప్రతి వర్క్లో ముందుకు వచ్చేస్తాడు. ఇంకొక మనిషి చాలా కష్టం అంటే ఆయన గ్రహచారం బాగలేదండి, ఎంత కష్టపడుతున్నాడు, గ్రహచారం బాగలేదు. గ్రహచారం అనేసరికి గ్రహాలే అంటే అర్థం ఏమైంది? ఉన్నత స్థానానికి గ్రహాలే కారణం, కింద దానికి గ్రహాన్నే కారణం. ఒకవేళ ఇలాంటి గ్రహాల స్థితి బాగలేకపోతే మీరు వేరే రెమెడీ పాటిస్తే ఏంటి, ఆ గ్రహాలకి మీరు శాంతి చేయాలి. ఆ గ్రహాల శాంతి కోసమే ఇలాంటి రత్నశాస్త్రం. రత్నాలకి ఇంత వాల్యూ ఎందుకు ఉంటాయి? ఎందుకుందంటే ప్రపంచవ్యాప్తంగా క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాల్యూ అండి. ఒక్కొక్క స్టోన్ తీసుకుంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది. ఇంత వాల్యూ ఎందుకు వచ్చింది? దాని బ్యూటీ కోసమా? అలా కాదు, దాంట్లో ఉండే కాంపౌండ్స్, ఆ దేవుడు ఆ కాంపౌండ్స్ దాంట్లో పెట్టారే కాబట్టి కాస్మిక్ ఎనర్జీ అంటారా కదా, ఆకర్షణ శక్తికి కంట్రోల్ చేసే కెపాసిటీ ఆ స్టోన్లో ఉంది కాబట్టి ఇలాంటి రత్నశాస్త్రం మీరు పాటిస్తే 100 సొల్యూషన్స్ అంటే ప్రతి ఒక్క సమస్యకి ఒకటే సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ జెమాలజీ అంటారు, జెమ్ థెరపీ అంటారు. ఆ విధంగా మీరు పాటిస్తే చాలా హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నాకు ఈ ఎన్ని అడ్డ మీద రాళ్ళు పెట్టుకుంటున్నా బయట కానీ ఏది ఫలితం లేదు. సారు టీవీలో చెప్తున్నారు కదా, దాని గురించి అడుగుదామని. ఎక్కడ అడ్రస్ అని? సుబ్బారావు గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ అంబర్పేట నుంచి సార్. సార్ నేను ఉండేది రోడ్ నెంబర్ 12 బంజారీస్ లో ఉంటాను సార్ నేను. మా నంబర్స్ ఉన్నాయి కదా. హలో, మీరు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి సుబ్బారావు గారు. సార్ ఏమన్నారు? చెప్పండి. ఆ నంబర్స్ కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని రావాలి, చాలా బాగుంటుంది, చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి తప్పకుండా సర్చ్ చేస్తాను సార్, తప్పకుండా సర్చ్ చేస్తాను నేను. మీ డేటా పడుతుందా మీ దగ్గర? ఓకే అండి సుబ్బారావు గారు, పంచేయండి. మీరు నేరుగా రాగలిగితే మీ హస్త సామిద్రికం ద్వారా అంటే మీ చేతిరేఖలు పట్టి చూసి చెప్పడం జరుగుతుంది. నాతో పాటు మా రాసిక్లో అస్ట్రాలజీ టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి
ఎందుకంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇలాంటి వాళ్ళది చాలామందిది లేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఇది 25 ఇయర్స్ వెనుక 30 ఇయర్స్ వెనుక ఎక్కువ మంది రాసిపెట్టే డేట్ ఆఫ్ బర్త్, అలాంటి వాళ్ళు చాలా బాధపడతారు. బాధపడే అవసరం లేదండి, ఒకవేళ ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సామిద్రికం చేతిరేఖలు పట్టి జాతకం చెప్పొచ్చు. దీంట్లో విధానాలు ఉంటాయి, ఒకటి పాలిమిస్ట్రీ ఉంటుంది, ఒకటి ప్రశ్నశాస్త్రం అంటారు, ఒకటి మొదటి సంతానం డేట్ ఆఫ్ బర్త్ పైన చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తండ్రి జాతకం చెప్పాలంటే వాళ్ళ పిల్లలది మొదటి సంతానం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని కూడా చెప్పొచ్చు, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో విధానాలు ఉన్నాయి, తప్పకుండా మీ లైఫ్లో మీరు మార్పు చూస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు, ట్రై చేయండి, చాలా బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సార్, కొంతమందికి తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అలా ఏంటి? అదే, ఒకవేళ గ్రహాల స్థితి బాగలేకపోతే, ఇందాక చెప్పాను కదా, రాహు మహాదశలో కానీ ఒకవేళ కేతు మహాదశలో కానీ ఆ రాహుకేతు స్థితి బాగలేకపోతే నీచంలో పడడం వల్ల కానీ, ఎందుకంటే రాహుకి వృషభ రాశిలో ఉచ్చస్థానం, కేతుకి వృశ్చిక రాశిలో ఉచ్చస్థానం. ఒకవేళ కేతు పైకి రావడము, రాహు కిందకి రావడం, వృశ్చిక రాశిలో రావడం వల్ల నీచస్థానం అంటారు. అలాంటి సమయంలో ఇలాంటి ఆ మహాదశ వస్తే డ్యామ్ షూర్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది. ఆ సమయం మేము జాగ్రత్తగా చూసుకొని దానికి రెమెడీ చూసుకుంటే, రెమెడీ చేసి పెట్టుకుంటే అది తొలగిపోతుంది. ఇది చాలామంది చూస్తున్నారు అంటే ఎండకి ఎవరు ఆపలేరు, బయట ఎండ ఉంది, వేడి ఉంది, 40 డిగ్రీ వేడి ఉంది కదండి, ప్రతి ఒక్కరు తెలుసు ఆ విషయం, దానికి ఎవరు ఆపలేరు. కానీ మేమేం చేసుకోవచ్చు, ఇంట్లో మేము ఏసీ పెట్టుకోవచ్చు, అంటే ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చు, కూలర్ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, అంటే పరిహారం మా చేతిలో ఉంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, వర్షం పడుతుందంటే వర్షం ఎవరు ఆపలేరు, మేము తడుచుకోకుండా బయటకు వెళ్ళాలంటే గొడుగు తీసుకుంటాము, అంబ్రెల్లా యూజ్ చేస్తాము. అదేవిధంగా మీ లైఫ్లో కష్టాలు రావాలంటే కష్టాలు వస్తాయి, కానీ దానికి పరిష్కారం చేసుకుంటే ఆటంకాలు రావు. ఏ విధంగా ఎండ నుంచి సేఫ్ కోసం కూల్గా ఉంటాము కదా మేము ఏసీ పెట్టుకుంటే, అదేవిధంగా రత్నశాస్త్ర రత్నాలు పెట్టుకుంటే మీకు ఆటంకాలు రాకుండా, ఆక్సిజన్ జరిగితే కూడాను మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎస్కేప్ అయిపోతారు, ఆ విధంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, జ్వరం అనేసరికి, ఫీవర్ అనేసరికి ఏమవుతుంది, హెడ్ఏక్, బాడీ పెయిన్స్, చలి ఎక్కువ అవుతుంది, లేవలేకపోతున్నాము, తినేకి దానికి ఏమో టేస్ట్ అనిపించట్లేదు, నేలగకి, ఇవన్నీ ఆటంకాలు వచ్చేస్తున్నాయి. చిన్న ట్యాబ్లెట్, చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే విత్ ఇన్ 1 అవర్లో రీఫ్రెష్ అయిపోతాము. అన్నీ ఫీవర్ ఉంటుంది, 1 వీక్ ఫీవర్ ఉంటుంది, ఉంటే కూడాను మాకి అర్థం అవ్వదు, అంటే మేము ట్యాబ్లెట్ వేసుకున్నాము, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ విధంగా హ్యాపీగా ముందుకు రావచ్చు. ఆపరేషన్ చేసేదానికి మొత్తం కోసేస్తారండి. ఇప్పుడు చూస్తాము హాస్పిటల్స్లో మొత్తం కోసేసి పేషెంట్ చూస్తాడు, నా హార్ట్ ఎక్కడుంది, నా కిడ్నీస్ ఎక్కడ, అన్నీ చూస్తున్నాడు ఆయన, ఆపరేషన్ చేస్తున్నాడు, కానీ ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే ఆ ఇంజెక్షన్ ఆయనకి ఇచ్చారు, క్లోరోఫార్మా ఇచ్చారు, అంటే వాళ్ళకి అర్థం అవ్వకుండా ఆయన దాని నుంచి క్యూర్ అవుతాడు. అదేవిధంగా ఇలాంటి మెడిసిన్ తీసుకుంటే, ఇలాంటి రెమెడీస్ ఫాలో అవుతే ఏమవుతుందంటే, అలాంటి ఆటంకాలు రా వస్తే కూడాను మాకు ఇబ్బంది కలగకుండా లైఫ్లో మా మంచి దానికి ముందుకు వచ్చేస్తాము. ఆపరేషన్ దేనికోసం చేస్తారు, మాకు మా మంచి దానికోసమే కదా, మాకు ఇబ్బంది రాకూడదని చెప్పి కానీ ఓపెన్ చేస్తారు, పెయిన్ ఉంటుంది మాకు, కానీ మాకు అర్థం అవ్వకుండా చేస్తారు. అలాంటి ఇంజెక్షన్ మాకు ఇస్తారు, అలాంటి క్లోరోఫార్మా మాకు ఇస్తారు. అదేవిధంగా రత్నశాస్త్రం కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఆటంకాలు వచ్చేది ఉంటే కూడాను ఇలాంటి రెమెడీ మీరు ఫాలో అవుతే ట్రబుల్స్ రావు. కొంతమంది మ్యారేజ్కి ట్రై చేస్తున్నాము, 37, 38, 40 ఇయర్స్ మ్యారేజ్ అవ్వలేదు, కారణం ఏమిటి, గ్రహాల స్థితి బాగలేదు. దానికి రత్నాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఎవరైనా ఎదుటి వాళ్ళు ఇష్టం పడి ఒప్పుకోవడం కానీ మ్యారేజ్ కోసము, వాళ్ళు ట్రై చేసి తక్కువ అంటే సడన్గా అవడం కానీ ఈ విధంగా జరుగుతుంది. ఒక స్టూడెంట్ బీటెక్ చేశాడు, ఎంఎస్కి యుఎస్కి వెళ్ళాలి, హీస్ ట్రయింగ్ టు వీజా ట్రై చేస్తున్నారు, ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్, సెకండ్ అటెంప్ట్ ఫెయిల్, చాలామంది దగ్గర వచ్చారు, రత్నాలు పెట్టిన తర్వాత తక్కువ వచ్చేసింది. అంటే ఇలాంటి మిరాకులస్ పవర్ రత్నాలు ఉంది కాబట్టి మీ లైఫ్లో ఎలాంటి కష్టాలను ముందుకు రావచ్చు. దీని వెనక హిస్టరీ ఉందండి, పాతకాలం నుంచి పెట్టుకుంటున్నారు, ఇప్పుడు వచ్చింది కాదు. పాతకాలంలో రాజులు మహారాజు అందరూ పెట్టుకునేవాళ్ళు, దేవుళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు మా పాతకాలంలో. దీని వెనక మైథాలజీ ఉంది, దీని వెనక హిస్టరీ ఉంది, ప్రతి ఒక్క శాస్త్రం చెప్పారండి, ప్రతి ఒక్క హోలీ బుక్స్లో చెప్పారు, హోలీ బుక్ ఖురాన్, గరుడా పురాణం, అగ్ని పురాణం, బైబుల్, అన్ని దాంట్లో జంతు గురించి చెప్పారు. అంత పవర్ దీంట్లో ఉంది కాబట్టి ఇలాంటి పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? చెప్పాను, శ్రీనివాస్. డి శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే నా పేరు మీద అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 10/5/1966 అండి. 10/5/1966. ఓకే, టైం ఆఫ్ బర్త్ చెప్తారా? నాకు అంత ఐడియా లేదు. ఓకే అండి. శ్రీనివాస్ గారు, మార్నింగ్ ఈవినింగ్ ఏమైనా ఐడియా ఉందా? ఎక్కడ జన్మించారు? జన్మించిన మంగళవారమా? అంతా మీకు డౌట్ ఉంటే ఉండొచ్చు అంటే మీరు ఒక పని చేయండి, నేను కూడా చెప్పాను,
ఇది కూడా జాతకం ఉండొచ్చు, అది బాగుండాలి, అందుకని మీరు పంచేయండి. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం అండి. మీరు నేరుగా రాగలిగితే మా ఆఫీస్ రోడ్ నెంబర్ 12లా ఉంది, మా నంబర్స్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తున్నారు కాబట్టి మా నంబర్స్కి కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మా వర్కర్స్ ఉంటారు, మీరు వివరంగా అపాయింట్మెంట్ ఇచ్చి మీకు చెప్తారు ఎలా అంత వివరంగా చెప్తారు, మీ చేతరేఖలు బట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి చిన్న ఎగ్జాంపుల్ చాలా సందర్భం ఇప్పుడు చెప్తున్నాను, ఒక పర్సన్కి ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, ఎక్స్రే, స్కానింగ్ చూసిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే అంత క్లారిటీకి వచ్చేస్తారు, పేషెంట్కి తృప్తి, డాక్టర్కి తృప్తి. అదేవిధంగా రాసిక్ జంక్షన్ జ్యువెలర్స్, వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్కసారి మీరు రాగలిగితే మీ లైఫ్లో మార్పు చూస్తారు. ఎలాంటి ప్రిడిక్షన్, ఎలాంటి క్యాప్షన్తో ముందుకు వస్తున్నాము కాబట్టి మేము కూడా అక్యురేట్గా చెప్పాలంటే ఇది కావాలి. ఒకవేళ లేఖన పక్షంలో హస్త సామిద్రికం చేతిరేఖల పట్టి చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. సార్, ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మాకు తెలియని ఎన్నో విషయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. శుభం యాత్ర, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.